రత్నగిరి జిల్లాకి చెందిన అంబవాడ అనే గ్రామంలో జన్మించాడు. అయితే రామ్జీ సక్పాల్ భీమాభాయ్ అనే అన్యోన్య దంపతులకు ఈయన 14వ సంతానంగా జన్మించాడు. ఈ మహర్ జాతిలో జన్మించబడేటట్టు మహర్లు యుద్ధ వీరులు. రామ్జీ మాలోజీ సక్పాల్ మిలిటరీలో చేరి సుబ్బేదారి మధ్యప్రదేశ్లోని మహు అనే చిన్న పట్టణంలో ఉద్యోగం చేస్తుంది. ఆయన కబీర్ వారసు. భీమాభాయ్ తన భర్తకు తోడు నీడగా ఉండి ఆదర్శవంతమైన జీవితం గడిపిన గొప్ప మహిళ. వీరికి 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. వీరిలో చివరివాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆకాశం అంత ఎత్తు ఎదగడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు. అంబేద్కర్ 2 ఏళ్ల వయసుకే తన తండ్రి రామ్జీ సక్పాల్ మిలిటరీ ఉద్యోగం రిటైర్డ్. అక్కడ నుండి ఆయన బయలుదేరి సతారా పట్టణం వచ్చి ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డారు. అంబేద్కర్ 6 ఏళ్ల వయసుకే తన తల్లి మరణించింది. తల్లి మరణించే నాటికి రామ్జీ సక్పాల్ 14 మంది సంతానంలో 9 మంది కూడా మరణించారు. ఇంకా మిగిలింది 5 గురు. వారిలో 3 కొడుకులు 2 కుమార్తె. పెద్ద కుమారుడి పేరు బలరాం, 2వ కుమారుడి పేరు ఆనందరావు, ఆ తర్వాత కుమారుడు అయిన అంబేద్కర్ పేరు భీమరావు. తల్లి మరణించే నాటికి 2 కుమార్తెలకు పెళ్లిలే అత్తారింటికి. రామ్జీ సక్పాల్ కబీర్ వారసుడు అవటం వలన, మిలిటరీ సుబేదార్ అవటం వలన పిల్లల్ని క్రమశిక్షణగా పెంచారు. పిల్లలు ఉదయాన్నే తెల్లవారుజాము లెగవాలి, పళ్ళు తెల్లగా తోముకోవాలి, పాఠ్య గ్రంథాలన్నీ పెద్దగా చదవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఇవన్నీ చిన్నప్పుడే పిల్లలకు అభ్యాసం చేశారు. తల్లి లేని పిల్లలు కాబట్టి తమ పనులు తామే చేసుకునే ఒక క్రమశిక్షణ ఆయుక్తమైనటువంటి మిలిటరీ వారి కుమారుడుగా పెరిగారు. సహజంగా మహర్లు వీరులు, మహర్లు ధీరులు, మహర్లు వెను తిరగని వారు, వెన్ను చూపని వారు. వారికి చరిత్రలో చాలా పెద్ద ఈ చరిత్ర ఘట్టాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే మహర్ సైన్యానికి ఉన్నటువంటి ధీరత్వం, శూరత్వం అది వర్ణించరాదని ప్రపంచ చరిత్రకారులు అటువంటి సైనిక జాతిలో దగ్గర దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా పలనాడు యుద్ధం చేసినంత మారడం మాదిరి కన్నమనీయుడని 16 అడుగుల కత్తి ఒకేసారి 25 తలలు తీయగలిగిన తలలు తీసేవాడు. ఆ 25 తలలు ఒకే ఒక వేటికి నాటగలిగిన వాడు భారతదేశంలో ఒక కన్నమనీయుడు. ఆ కన్నమనీయుడు కూడా ఈ ఈ మహర్కి ఈక్వల్ అయిన మాలామాదిగిరిలో జన్మించాడు. అలాగే ప్రపంచం భారతదేశం మొత్తంలో కృష్ణదేవరాయలు ఎక్కువ గజ సైన్యాన్ని పెట్టారు. ఆ గజాలన్నీ తోలిన వారు కూడా దళితులే. అశ్విక దళాలు, ఆస్తిక దళాలకు మొత్తం అశ్విక దళాలకి అక్బర్ కానీ ఔరంగజేబు కానీ పెట్టిన వాళ్ళు వాళ్ళు వీరులు. వారు రొమ్ము పెద్దది, స్పృద్రూపం గలవారు, సూర్యుడులా మెరుస్తూ పోతారు. అందుకే బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళ మీద కక్షతో వారి అనేకమైనటువంటి పోరాటాలు కలిగిన వీళ్ళు, మమ్మల్ని జయించగలిగిన వాళ్ళు వీళ్ళే అని చెప్పి వీళ్ళ మీద కక్షతో వీళ్ళకు అస్పృశ్యత ముద్ర వేశారు. ఈ అస్పృశ్యత ముద్ర చాలా కాలం కొనసాగింది. అనేక రంగాల్లో వీరులైన అస్పృశ్యత ఎందుకు వచ్చింది తెలుసుకోలేకపోయినంత అమాయకత్వంలో ఈ జాతులన్నీ ఉన్నాయి. ఫస్ట్గా మనం చూస్తే పొలయాస్ కేరళ యుద్ధ వీరుడు, అలాగే రాజస్థాన్లో యుద్ధాలు చేసినంత వీళ్ళే ఏనుగు నడపగలిగిన వాళ్ళు, గుర్రాలు తాళగలిగిన వాళ్ళు, కత్తీసరగలిగిన వాళ్ళు, భారతదేశాన్ని రక్షించిన వాళ్ళు మొత్తం ఈ అస్పృశ్య కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళే. అందులో పుట్టాడు అంబేద్కర్.
అందులో పుట్టడం వల్ల అతనికి ఏంటంటే ఆయనకి ఒక పట్టుదల కదా మనిషి. ఎంత పట్టుదల అంటే ఆయన చిన్నప్పుడు అస్పృశ్యతను ఆయన ఏదైతే ఎదుర్కొన్నాడో ఒక మంగళ వచ్చి ఆయన కత్తిరేయడానికి నిరాకరిస్తున్నాడు. ఒక ఎడ్ల బండి తోడేవాడు ఆయన ఎడ్ల బండి మీద ఎక్కితే వాడు దిగిపోతున్నాడు. ఒక మంచి నీళ్ళు అడిగితే మురుగుంట్లో చూపించి మేము చేతితో పోయకూడదు మా చెబుతో పోయకూడదు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఒక పక్క మహాసైన్యానికి కత్తులు కటాలు పట్టుకున్నటువంటి వాళ్ళు అంటే యుద్ధాలు చేయగలిగినటువంటి వాళ్ళని ఎందుకు పనికిరాని సమాజం, ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు? సహజంగా అడుగు తిని వాళ్ళ జీవితం మొత్తంలో కూడా ఏ రోజు శ్రమ చేయకుండా బతికినవాడు నీకు మంచి నీళ్ళు పోయకూడదు. భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల చెరువులు తవ్వింది దళితు. ఒక్క బ్రాహ్మణుడు కూడా పొంగేసి పారేసి చెరువు తవ్వల. అయితే ఆ చెరువు నీళ్లు నీకు ఇవ్వాలంటున్నాడు, అది క్వశ్చన్. ఎందుకు ఇవ్వాలంటున్నాడని వీళ్ళు అడగలేకపోయారు. అంబేద్కర్ వచ్చే వరకు అంబేద్కర్ అప్పుడు ఏమనుకున్నాడంటే ఈ అస్పృశ్యత అనేటటువంటి దాన్ని దేని నుంచి నివారించారు? నీటి నుంచి, ఊరు నుంచి, గాలి నుంచి. చివరికి వారి ముఖం కూడా చూడకూడదన్నంత దూరం వెళ్ళేది. అప్పుడు అంబేద్కర్ ని తన కుమారుణ్ణి ఆయన చదివించే క్రమంలో 14వ సంతానం వాడు ఆయన స్కూల్కి వెళ్ళి ఈ అస్పృశ్యతలన్నిటినీ స్కూల్లోనే ఎదురు చూశాడు. ఆ స్కూల్లో ఎదురు చూసిన అస్పృశ్యతని ఎస్ ఇది కల్పించబడింది. ఇది ముఖ్యంగా బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు ద్వేషపూరితమైన విషయుక్తమైన మనుషులు. వాళ్ళు విద్య చెప్పకూడదు వీళ్ళకి. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే కొన్ని 100 సంవత్సరాలు వాళ్ళు విద్య చెప్పుకున్నారు. విద్యైన నవం కామం మత్తవ్యం బ్రహ్మవాదిన అపత్యపి ఘోరాయ నత్వేన మిరిణే వశే. విద్యను బ్రాహ్మణుడికే చెప్పు. ఒక బ్రాహ్మణుడు దొరకకపోతే విద్యతో చనిపో. నీకు బ్రాహ్మణుడు దొరకనట్లయితే నువ్వు మృతి చెందు. కానీ బ్రాహ్మణుడు కాని వాడికి విద్య చెప్పొద్దని 1000 సంవత్సరాల పైన వాడి విద్యను ఇతరులకు చెప్పుకుని దాని పెట్టే చివరి క్షత్రియులు కూడా చెప్పారు. క్షత్రియుల్లో కృష్ణదేవరాయలు ఒక్కడే వాళ్ళని ఎదిరించి విద్య నేర్చుకొని వాళ్ళని ఎగతాళి చేశారు. కానీ అటువంటి విద్యనే నేను ఎందుకు చదవకూడదు అంటే అప్పటికే మిలిటరీలో ఉన్నటువంటి విద్యా స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. ఇంగ్లీష్ వర్డ్ మహాత్మా ఫూలే మొట్టమొదటిసారిగా దళితుల పిల్లలకు పూణేలో 1827లోనే స్కూల్ పెట్టాడు. 1827 నుంచి 1847లో ఆయన స్కూల్ పెట్టాడు. 1827లో ఆయన పెట్టాడు. కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలో భాగంగా ప్రతి వాడు డ్రాప్ అయిపోతున్నాడు. ఎందుకు బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎందుకు వచ్చావా చదువుకి? నువ్వు అనర్హుడివి. ఒక నిందాపూర్వకమైన వీళ్ళ త్రైవర్ణాలకు చదువు చెప్తున్నారు, క్షత్రియులకి, వైశ్యులకి, మిగిలిన వాళ్ళకి చదువు చెప్తున్నారు, సూత్రులు కూడా చదువు చెప్తున్నారు. ఒక్క దళితులకు ఒక్కడికే చదువు చెప్పడం మానేశారు. ఒకవేళ చదవాలంటే వాడు క్లాస్ బయట నుంచి చదవాలి. అంబేద్కర్ ఈ అస్పృశ్యతలన్నింటినీ కూడా ఆయన స్కూల్లోనే ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఈ వృద్ధపడినటువంటి అస్పృశ్యతను నేను తొలగించాలి. ఆ రోజుల్లో ఆయన మరి ఒక మహర్ అస్పృశ్య సైలంగా వాళ్ళు చాలా పట్టుదల కలిగినటువంటి ఈ రోజున ఊరు బయట పెడితే ఎస్సీ ఎస్టీలు 21% ఎదిగాయి. ఎంతో పట్టుదల కలిగి ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతిలో ఉన్న నీరుని, గాలిని, ప్రకృతిలో ఏమి వాళ్ళకు లభ్యమవుతాయో వాటితో నేను బతికి తమ సంతానాన్ని బతికించుకున్న శాస్త్రవేత్త వాడు. ఏమంటే ఆ శవం మీద తత్వశాస్త్రం చెప్పినవాడు. అందుకనే చక్రవర్తుల్లో హరిచంద్రుడు అంటున్నవాడు
మరి చెన్నాల రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ రోజుల్లో ఆ కాటి కాపరిగా ఉన్నటువంటి చెండాలుడికి పాదనమస్కారం చేస్తారు అని వాళ్లే రాసుకున్నారు. శంకరాచార్యుడు చెండాలుడికి పాదనమస్కారం చేస్తారు. వాడి తత్వం ఒకటే, నీ ఆత్మ నువ్వు వేరా, నీ శరీరం భౌతికంగా ప్రకృతిలో కలిసిపోద్దా, నీరు నిప్పు గాలి వాటిలో కలిసిపోద్దా, ఇంకెక్కడికైనా వెళ్ళిద్దా, ఒకవేళ వెళ్తే నీకు అస్పృశ్యత, నీలో అస్పృశ్యత ఉందా, అస్పృశ్యత నువ్వు తెచ్చావు, స్పృశ్యత అనే శబ్దం తర్వాత అస్పృశ్యత వచ్చింది. స్పృశ్యత అంటుకోవచ్చు, అస్పృశ్యత అంటుకోకూడదు. అంటుకోవచ్చు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అంటుకోకూడదు ఎక్కడి నుంచి వచ్చింది, రెండు నువ్వు సృష్టించావన్నా అది ఆ మహోన్నతమైనటువంటి ఆ ఆ రుగ్మత ఎవరికి అర్థం కాని పరిస్థితి. అది అప్పుడు జాషువా గారు కూడా అన్నాడు, పాముకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మ భూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉనికి పడు దబ్బు గలదు. అంటే ప్రాక్తనంపైన ధర్మదేవత ఈ సృష్టించిన దేవుళ్ళు కూడా భయపడిపోతారండి ఈ చూస్తే. అందుకే గర్భగుడిని వాడు ప్రవేశపెట్టారు, అస్పృశ్యుడిని చూడకూడదనే గర్భగుడి ప్రవేశపెట్టారు. అంటే అస్పృశ్యుడి మీద వారు కూలిన కక్ష సామాన్యమైంది. అయితే అంబేద్కర్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకండి. అంబేద్కర్ 1907 మెట్రికులేషన్ పాస్. ఈ విషయాలను నేను అంబేద్కర్ బుద్ధుడు ముఖ్యంగా ఈ దార్మిన్ అనే పుస్తకంలో ఆయన జీవిత చరిత్ర వచ్చి ఆయన విద్యకు సంబంధించి సామీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేనే చెప్పాను. ఏం చెప్పారంటే అంబేద్కర్ 1907 మెట్రికులేషన్ పాస్ ఫస్ట్ మ్యాన్. అంటే తర్వాత జనరల్ విద్య వచ్చిన తర్వాత ఆంగ్లేయులు భారతదేశం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టిన విద్యా పద్ధతిలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ అయ్యారు. దానికి మహర్లంతా చేపల మార్కెట్ లో ఆయన సన్మానం పెట్టారు. దానికి అప్పటికే సత్య శోధక ఉద్యమ నాయకుడు ఎస్కే బోలే దానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆయన బుద్ధుని చరిత్రని చదివిస్తాడు. అప్పటి వరకు కబీరు సూత్రులు చదువుతున్నాడు ఈయన. ఎవరు వాళ్ళ తండ్రి కబీరు అనేవారు. కబీరు మానవతావాది, మతంలోనే మానవత్వాన్ని చెప్పినటువంటి అప్పటికి హ్యూమనిజం ఈయన చిన్నప్పుడే ఈయన మనసులో ఉంది. ఆయన ఈ బుద్ధుని పుస్తకం చదివిన తర్వాత మెట్రికులేషన్ లో తన జీవితాంతం బౌద్ధ సంస్కృతి వికాసంతోనే జీవించాడు, అధ్యయనంతో జీవించాడు. బుద్ధుని జీవిత చరిత్ర ఆయనకి త్యాగాన్ని నేర్పింది, బుద్ధుని జీవిత చరిత్ర ఆయనకి నీతిని నేర్పింది, బుద్ధుని జీవిత చరిత్ర ఆయనకి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది, బుద్ధుని జీవిత చరిత్ర ఏమి వదిలిపెట్టాలో ఏది స్వీకరించాలి. ఆయన అంబేద్కర్ ఎంత దీక్షాపరుడు అంటే ఆ రోజుల్లో ఇన్ఫిల్మ్ స్కూల్ కానీ కాలేజీ కానీ చదవాలంటే జమీందారు జరుగుతుంది. ఇల్ఫినిస్టన్ అని ఒక గొప్ప ఇంగ్లీష్ వర్డ్ ఆ పాఠశాల నిర్మాణాలు చేశారు. అక్కడ ఇంగ్లీష్ ఆ రోజుల్లో మొత్తం పాఠ్య గ్రంథాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, ఒక్కటే మరాఠాలో ఉంటాయి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం మనం 129 సంవత్సరాల తర్వాత చెప్తున్న ఇంగ్లీష్ మీడియాన్ని ఇల్ఫినిస్టన్ స్కూల్లో అప్పుడే ఉంది. అప్పుడు ఆయన మెట్రికులేషన్ తర్వాత ఎఫ్ఏ పాస్ అయ్యాడు, బిఏ పాస్ అయ్యాడు. 1913కి బిఏ పూర్తి చేశాడు తండ్రి మ్యారేజ్, రెండు ఒకే సంవత్సరం. కానీ ఆయన ఎంత పట్టుదల గలవాడంటే అప్పటికైనా పెళ్ళైపోయింది, మామూలు కుటుంబ కార్యక్రమాలను జరుగుతుంది. కానీ ఆయన చదువు మొట్టమొదటిసారిగా రెండు లేవని గుర్తించాడు దళితుడు. ఒకటి నిరంతరంగా చదవడం, రెండు రాయడం. ఈ రెండు లోపించడం వల్లే బ్రాహ్మణులు మనుస్మృతి పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి నారద స్మృతి భారతము రామాయణము భాగవతము వేదాలు ఉపనిషత్తులు అన్ని రాసి మీరు అంటారని వారని చెప్పేసి ఈ మొత్తం చదివి
మేము అక్కడ వాళ్ళకి కాదు అని నిరూపించాను. అంత బాధ్యత ఉంది అప్పుడు ఈ దేశంలో ఉన్న చదువు చాలవని ఆయన నిర్మించుకున్నాడు. ఆయన నిర్మించుకొని ఆయన అప్పటికి మహారాజా సాయాజీ రావు 1913 జూన్ లో ఈయనకు ఉపకార వేతనం ఏర్పాటు చేశాడు. ఈయన మార్పులు ఈయన యొక్క ప్రశస్తి ఆయన ఆయన బిఏ చదివేటప్పటికే ఆ తెల్లని రూపం ఆ సూర్యగోళంలోంటి కళ్ళు ఆ విశాలమైన మృదులు ఆ ధీరోదాత్తత ఆ చేతులు మురికిగా లేకుండా బ్రాహ్మణులు మురికిగా ఉంటారు పైన వస్త్రం ధరించరు ఆ అప్పటికే చక్కటి మిలిటరీ నేచర్ బ్రాహ్మణులకు ఆల్టర్నేటివ్ గా క్షత్రియులకి వైశ్యులకి ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి విద్య రాదు బ్రాహ్మణులు ఎవరికి విద్య రాదు ఒక్క మీద కూడా భారతదేశంలో పుట్టలేదు బ్రాహ్మణులు ఎందుకని వాళ్ళు ఉన్నదాన్ని అంగీకరించి రాసేవాడు ఉన్నదే ఇది ఎలా వచ్చింది ఈ అస్పృశ్యత మూలమేంటి ఈ కులం మూలమేంటి అసలు భారత సమాజం ఎందుకు అసమానంగా ఉంది స్త్రీ ఎందుకు అసమానంగా ఉంది ఈ మూడు సెక్షన్స్ వాళ్ళు వదిలేసి ఉన్నదన్నట్టుగా రాసేవాడు బ్రాహ్మణుడు కానీ ఉన్న మూడింటిని చెరిపేయాలని విద్యని సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ పరిణామం కోసం రాసి చదివిన వాడు ఆయన ఆ రోజుల్లో 1913 అంటే ఆయన 1891 పుట్టడి సంవత్సరం 1913 అంటే మనకి 22 సంవత్సరాలప్పుడు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదవడానికి వెళ్ళాడు అంటే ఒక మహరుడు అంటరాని వాడు చూడరాని వాడు వినరాని వాడు మూతికి ముంత మలక తాటియా పెట్టుకుని వీధుల్లో కూడా తిరగడానికి వీళ్ళేని వాడు వీరు వీళ్ళు చనిపోతే తీసుకెళ్లి శవాలను కాల్ చేసేవాడు వాడు ఇచ్చే చిన్న పిండము పాతతో బతికేవాడు అవకాశం ఇస్తే ఏ భాషనైనా నేర్చుకోగలడు ఈ అవకాశం కుట్రపూరితంగా ఇవ్వలేదు విద్య అనేది ఎవరికైనా వస్తుంది ఏ భాష అయినా ఎవరికైనా వస్తుంది అని నిరూపించి ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కాదని ఒక ఆ రోజుల్లో గైక్వాడ్ యొక్క స్కాలర్షిప్ పొంది అమెరికా వెళ్ళి అమెరికా కొలంబియా యూనివర్సిటీలో ఆయన ప్రవేశించేటప్పుడు అయ్యో ఏంటి నల్లని వాళ్ళు ఇండియన్స్ అంటే సామంతాయిగా ఉంటారు నాగరికత లేని వాళ్ళు మరి వాళ్ళు ఎక్కువ మంది నాగరికత లేని వాళ్ళు చూశారు వాళ్ళు ఒక నాగరికుడు ఒక సూటు బూటు వేసి ఒక ఏసి ఒక నాగరికుడు ఒక తెల్లని వాడు వచ్చాడు ఇతను నిజమైన ఇండియన్ ఒక ఇండియన్ ఏంటి ఇతన అని అనొచ్చు చెప్పుకునేటట్టుగా అంటే ఒక తాగుడు లేని వాడు ఒక సిగరెట్ లేని వాడు ఒక ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం భారతీయుడు ఇతన అని కొలంబియా యూనివర్సిటీ అంతా మాట్లాడు ఆయన పేరు పిహెచ్డి చేసిన వాడు ఆ కొలంబియాలో ఆయన ఎలా చదివాడని పిహెచ్డి చేసింది అంటే భారతదేశం నుంచి వెళ్ళినాడు తాగుబోతులు లేరు నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళంతా వాళ్ళంతా పాపం థర్డ్ రేట్ లండన్ వెళ్ళారు వాళ్ళు వాడు థర్డ్ గ్రేడ్ వాడు డబ్బు ద్వారా వెళ్ళేవాడు కానీ జ్ఞానం ద్వారా విద్య ద్వారా వెళ్ళినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పట్టుదలతో 1915 జూన్ లో ప్రాచీన భారత వాణిజ్యము ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే పరిశోధిత గ్రంథాన్ని రాసి ఎంఏ డిగ్రీ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక విద్యార్థి 1913లో వెళ్ళి 2015కే ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ భారతదేశంలో ప్రాచీన వాణిజ్యం భారతదేశం నుంచి ఏమి ఎగుమతులైనవి ఏమి దిగుమతులైనవి భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు దేనికోసం వచ్చారు అసలు మొగలు దేనికోసం వచ్చారు అంతకుముందు అరబ్బులు కుషాన్లు ఎవరు దురుస్కులు భారతదేశాన్ని కొల్లగొట్టడానికి ఏమిటే వచ్చారు ఇక్కడ మనుషులు మురికోళ్ళు ఇక్కడ మనుషుల వల్ల ప్రయోజనం లేదు కానీ భారతదేశం రత్న గర్భ అందుకే వచ్చారు ఇక్కడ భారతదేశంలో మనుషుల్ని మనుషులుగా కాకుండా చేసిన బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు వైశ్య వర్ణాలు ఈ మూడు భారతదేశం ఇతర దేశాలకు లొంగిపోయేటట్టు చేసిందని ఈ థీసిస్ లాంటి దేశం ఒక పక్క ఆయన భారతదేశ ప్రాచీన వాణిజ్యాన్ని చదువుతూనే మరో పక్క ఆయన
భారతదేశ ప్రపంచ మానవ పరిణామ శాస్త్రాన్ని చదువుతూ వచ్చాను. మొట్టమొదటిసారిగా ఆయన సామాజిక శాస్త్రంలో కొత్త పాయింట్ అప్లై చేశాడు. ఆ రోజుల్లో 2016 మేలో మానవ శాస్త్రం మీద సెమినార్ జరిగింది అమెరికా. అందులో భారతదేశంలో కులం, దాని నిర్మాణం, పుట్టుక, అభివృద్ధిని గురించిన పరిశోధన పత్రాన్ని ఒక యూత్ కురాడు 16 అంటే మీకు అర్థమైపోయింది. దానికి 1891లో పుట్టాడు. 1916 25 ఏళ్ల కుర్రాడు అప్పుడు పెద్ద పెద్ద సైంటిస్ట్ శాస్త్రవేత్తల అక్కడ పేపర్లు సమర్పిస్తున్నారు. మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, మామూలు వ్యక్తి కాదు. మొట్టమొదటిసారిగా క్యాస్ట్ అనేటటువంటిది, అది కొందరి యొక్క కుట్ర ద్వారా, కొందరి యొక్క ఇతరులను ద్వేషించడం ద్వారా ఆవిర్భవించింది కానీ అది సామాజిక శాస్త్ర ఫలితం కాదు, సామాజిక పరిణామ ఫలితం కాదు. మానవ సామాజిక పరిణామానికి కులము గొడ్డలి పెట్టు, అస్పృశ్యత కళంకం, దాన్ని మానవు మీద రుద్దారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఏకమై శ్రమజీవి దగ్గర శ్రమ దోచుకోవడం కోసం భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళ దగ్గర సింధు నాగరికతలో ఒక మోన్నతమైన నగర నాగరికతను నిర్మించిన వాళ్ళ దగ్గర, భారతదేశంలో నదీ నాగరికతను నిర్మించిన వాళ్ళని, భారతదేశంలో సంపదకు మూలభావాన్ని కనిపెట్టిన వాళ్ళని, భారతదేశంలో శాస్త్రీయ పరికరాలను కనిపెట్టిన వాళ్ళని, భారతీయ సామాజిక శాస్త్రజ్ఞుల్ని అస్పృశ్యులుగా నెట్టివేసిన ఒక మహోన్నతమైన వ్యవస్థను నాశనం చేసిన దుర్మార్గులు అని చెప్పి ఆ పత్రంలో ఆయన పేర్కొనడంతో మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి అన్ని డిమాండ్ చేయండి. 1916లో ఆయన మళ్ళీ 2వ పని కూడా చేశాడు. ఒకేసారి నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, 1916లో ఆయన ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అని దానికి పేరు, పరిశోధన పత్రాన్ని సమర్పించి పిహెచ్డి పొందాడు. ఫస్ట్ డాక్టరేట్ ఆన్ ఎకనామిక్స్ అండ్ కామర్స్. భారతదేశం చెందిన ఒక స్పృశ్యుడు, 14వ సంతానంగా పుట్టినవాడు, ఒక మహర్ కులంలో పుట్టినవాడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదటి డాక్టరేట్ పొంది ఈ దేశానికి గౌరవం తెచ్చాడు. ఈ దేశానికి గౌరవం తేవడమే కాక అసలు భారతదేశంలో రూపాయి అనేది ఏమిటి, ఎప్పుడు పుట్టింది, అసలు భారతదేశంలో ద్రవ్య వినిమయం ఏంటి తేల్చి చెప్పినటువంటి, భారతదేశాన్ని ప్రపంచానికి ఆర్థిక పరంగా, వాణిజ్యపరంగా చెప్పిన మహోన్నతమైనటువంటి గ్రంథం ప్రపంచం అంతా విస్తుపోయి, ఓ భారతదేశంలో అణగదక్కబడిన వాళ్ళు అసలు భారతదేశ సృష్టికర్తలు, అందుకే ఆ పురవాడు అందులో నుంచి వచ్చాడు ఆ విద్యార్థిని అందరూ ఆశ్చర్యపోయి చూశారు. అంతేకాదు ఆయన ఈ కొలంబియా యూనివర్సిటీలో ప్రపంచాన్నే గజగజలాడిస్తున్నటువంటి తాత్వికులు ఉన్నారట, ప్రపంచానికి మార్గదర్శి ప్రపంచానికి డెమోక్రసీ చెప్పినటువంటి, ప్రజాస్వామ్య సూత్రాలు అందించినటువంటి, ప్రపంచంలో బ్రిటన్ రస్సెల్, కార్ల్ మార్క్స్, హెగెల్, కాంట్, జర్మన్ ఫిలాసఫర్స్, హెగెల్, కాంట్, కార్ల్ మార్క్స్, మరి గ్రీక్ ఫిలాసఫర్స్, మరి సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్, మరి ఇటు వచ్చేటప్పటికి అమెరికాలో జాన్ డ్యూయీ శిష్యుడు, వాళ్ళతో ఢీకొనగలిగి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చెప్పగలిగిన స్థాయికి ఉన్నారు. జాన్ డ్యూయీ శిష్యుడిగా అంబేద్కర్ ఈ 2 డిగ్రీలతో ఒకసారి భారతదేశం వచ్చారు. భారతదేశంలో ఆయన చూసింది ఏంటంటే, నువ్వు ఎంత చదువు చదివాను రా, నువ్వు ఎన్ని డిగ్రీలు తీసుకున్నావు రా, నువ్వు ఏ ఆహార్యంలో అయినా రా, నువ్వు అస్పృశ్యుడివే అనే విషయాన్ని ఆయన తన జీవిత గమనంలో బరోడా సంస్థలో ఆయన
దీన్ని చూశాడు. ఓహో, బరోడా సంస్థానంలో కాదు, బరోడా సమాజంలో అద్దెకి ఇల్లు దొరకని, బరోడా సంస్థానంలో పైలు తన మీద విసిరేసినటువంటి మామూలు గొంట్రు, బరోడా రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు ఇతరులు చదువుకున్నా గానీ పైకి రానే పరిస్థితి ఉంది. ఈ పాయింట్ కూడా క్యాచ్ చేసుకుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, విద్య ఒక్కటే చాలు, విద్యతో పాటు పోరాటం కావాలి. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పోరాటానికి, ఆయన మహత్తు చెరువు పోరాటానికి 1927లో మహత్తు చెరువు పోరాటానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు. ఏ చెరువు అయితే, చెరువులైతే ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా ఏ చెరువులైతే దళితులు తవ్వారో ఆ చెరువులోకి నీటి కలని పోవడానికి కారణం ఏమిటి? చెరువు ఏ బ్రాహ్మణుడు చెరువు తవ్వలేదు, తవ్వలేడు కూడా, ఏ కాలం తీయలేదు, ఏ పంట కాలం తీయలేదు, ఏ పొలంలో నాటేయలేదు, కోత వేయలేదు, కుప్ప కొట్టలేదు. బ్రాహ్మణ క్షత్రియులందరూ పరిపాలకులుగా ఈ బ్రాహ్మణుడు కుట్రము నేర్పేవాడిగా ఉన్నాడే తప్ప ఉత్పత్తిలో లేడు. మరి మేము నీళ్లు తాకూడదు. మొట్టమొదటిసారిగా ఆయన 1927 డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు పుట్టినరోజు అది బౌద్ధ చెరువు పోరాటం చేయటమే కాక మనుస్ఫూర్తి దాహనం చేశాడు ఆయన. ఫస్ట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, సోషల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, బ్రాహ్మణవాసి ముఖమాసి బాహు రాజన్ చెప్పుత ఊరు సదస్య అద్వైస్య శూద్ర అజాయత బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరు నుంచి వైశ్యులు పుట్టిరి, బాలల నుంచి శూద్రులు పుట్టిరి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి విద్య వాళ్ళకే సొంతం, చేతు నుంచి క్షత్రియులు పుట్టారు కాబట్టి వాళ్ళకే రాజ్య పరిపాలన సొంతం, ఊరు నుంచి వైశ్యులు పుట్టారు కాబట్టి వాళ్లే వ్యాపారం చేయాలి, బాధ నుంచి సూత్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు బానిసలుగా బతకాలి అనే సిద్ధాంతాన్ని ఆయన తిప్పి కొట్టి ఏ బ్రాహ్మణులైతే మాకే విద్య కావాలన్నారో ఆ బ్రాహ్మణులకు విద్య రాదు, నిజమైన విద్య రాదు అని నిరూపించి ఆయన విద్యా ద్వారాలు తెరిచాడు. ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన సప్రూవ్ కమిషన్ కి రిపోర్ట్లు ఇవ్వడం వల్ల కానీ, ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో తర్వాత మాట్లాడడం వల్ల కానీ, ఆ తర్వాత మెక్డొనాల్డ్ కి ఉత్తరాలు రాయడం వల్ల కానీ, ఆయన భారత రాజ్యాంగం రాయడం వల్ల కానీ, ఆయన ఈ పునాదైనటువంటి చదువు ద్వారా, ఆ తర్వాత లండన్ ఎల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన డాక్టరేట్ చేయడం వల్ల, ఆ తర్వాత జర్మనీలో బాన్ యూనివర్సిటీ లో చదివి ప్రపంచ జ్ఞానిగా మారి విద్యావంతుడుగానే కాక ఒక జ్ఞానిగా మారి, జ్ఞానవంతుడుగానే కాక ఒక రెవల్యూషనరిస్ట్ గా మారి సాంఘిక విప్లవ పోరాటానికి ఆయన నాంది పలకడమే కాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పుస్తకంలో చెప్తాం ఒక ఫిలాసఫర్ గా ఆయన భారతదేశంలో ఆవిర్భవించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రతిభా సంపత్తితో అస్పృశ్యుల గురించి అనేక కమిషన్స్ వివరాలు ఇచ్చాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో, తనను తరగతి గదిలో బయట కూర్చోబెట్టిందో, అదే భారతదేశంలో తన ప్రజలు విద్యావంతం చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాల ద్వారా తెప్పించాడు. ఈ రోజున లక్షల మంది రోజు టీచర్స్ అయ్యారు, వేల మంది డాక్టర్స్ అయ్యారు, లాయర్లు అయ్యారు, వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అంతేకాదు ఇంగ్లీషు విద్యను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రుల కంటే కూడా బలంగా నేర్చుకోగలిగిన వాడుగా పేరు ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలుగు భాషని సంస్కృతమయం చేసి రూరు రూరు విసర్గ ఖచ్చర తప ఘచర తప ఇంగ్లీషులు కలిపేటప్పటికీ మొట్టమొదటిలో తెలుగు భాష త్వరగా దళితులకి గిరిజను కాలేదు. అయితే ఇంగ్లీషు భాషలో ABCDEFGHIJKLMNOPQRSTUWEE లో ఉత్తరాక్షరాలు లేవు. ఒక ఫ్లోయింగ్
లాంగ్వేజ్ లాగా సాంగ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం ద్వారా దళితులు త్వరగా బ్రాహ్మణుల కంటే అధిపతయ్యారు విద్యలు. అది అంబేద్కర్ గొప్పతనం. ఏ చెరువులోనైతే చెరువులైతే తవ్వారో ఆ చెరువుల్లోకి రానికపోతే ఆయన చెరువుల మీద పోరాటం చేస్తే చెరువు నీళ్లు తాగిస్తే ఈ రోజున కోట్ల చెరువుల్లో మామూలు మంచినీళ్ళు తాగలుగుతున్నారు. ఒక్కొక్క తాగొచ్చు, ఒక ఆవు తాగొచ్చు, ఒక గేదె తాగొచ్చు, కానీ దళితులు తాగు. ఒక కుక్కని కాలభైరవుడు అని పూజిస్తారు, ఒక దున్నని యమవాహనం అని పూజిస్తారు, ఒక నందిని పూజిస్తారు, అది శివుని యొక్క వాహనం అని పూజిస్తారు, కానీ కుక్కని పందిని వరాహస్వామి అని పూజిస్తారు. కుక్కని పందిని పూజించే వాడు మనిషి కనపడంలే మానవుడు మానవుడు అని దూరంగా అంటాడు. అటువంటి వాడిని బైపాస్ చేసేసి ఎవడైతే దూరంగా వెళ్ళాడో వాడు ఒక దళిత కలెక్టర్ దగ్గర ఎదురుగా నిలబడి ఇలా చేతులు కట్టుకుని అయ్యా అని వాడి బొంట్రోతులు ఎక్కువ మంది బ్రాహ్మణులు దళిత ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర బొంట్రోతులు అయ్యేటట్టు చేసి అంటే ఆయన ఎంత పట్టుదల కక్షతో చేయలేదు. ఒక రకంగా బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ వల్లే బాగుపడ్డారు, ఎందుకంటే అంబేద్కర్ విద్యను సార్వత్రికం చేశాడు. అంతకుముందు గుడుల్లో కొబ్బరి చిప్పలు పగిలిపోయిన కొబ్బరి చిప్పలతో బతికే పురోహిత వర్గంలో ఎక్కువ మంది చదువుకోవచ్చు. ఎస్ విగ్రహాన్ని మనం ఐపుద నందిని పూసుల నందిని పొగిడి విగ్రహాన్ని పొగిడి బతికే బదులు అసలు చదివే చదువుకుంటే పోతుందని ఎక్కువ మంది బ్రాహ్మణులు చదువుకోవడానికి అంబేద్కర్ ద్వారా తెరిచాడు. అంటే చదువు అనేది సార్వత్రికం చేయాలంటే కులం కావాలి. క్యాస్ట్ కులం అనేది తప్పు అని కుల నిర్మూలన గ్రంథం రాశాడు. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ థియరీ అనే గ్రంథాన్ని మనం ముందు పెట్టాడు, ప్రపంచం ముందు పెట్టాడు. ఇప్పటి వరకు ప్రపంచం దానికి సమాధానం చెప్పలేదు. కులం ఎక్కడి నుంచి పుట్టింది, ఎవడ కులం ఎక్కడి నుంచి పుట్టింది, ఎవడది ఎవడ బ్రాహ్మణుడు ఉన్నాడు, అతను ఇంగ్లీష్ చదువుకున్నాడు, ఒక రోజు పిల్లలు పెట్టుకున్నాడు, ఇప్పుడు పెట్టుకోడు, అప్పుడు కోటేసుకుంటాడు, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఇప్పుడు మామూలుగా అందరితో తిరుగుతాడు, హోటల్కి వెళ్తాడు, బస్సు ఎక్కుతాడు, రైలు ఎక్కుతాడు, ఇంట్లో మాత్రం కులం అంటాడు. ఎవరైనా కనపడితే మనసులో కులం, ఆ మనసులో కులం కూడా పోయినప్పుడు మాత్రమే భారతదేశం అసలు కులం లేదు. అందుకని ఆయన అస్పృశ్యులు అనేటటువంటి వాళ్ళకి నామవాచకాన్ని క్రియేట్ చేశారు. ఒక పేరుడు నీకు ఒక పేరు ఉండాలి అని నామవాచకాన్ని క్రియేట్ చేశారు. సమూహంగా జీవించే వాళ్ళని విద్యావంతులుగా చేసి బిఏ ఎంఏ డాక్టర్ ఇలా వాళ్ళ వాళ్ళ పక్కన విద్యా సంబంధమైనటువంటి ఒక బిరుదు వచ్చేటట్టు చేశారు. ఒక సురేష్ ఐఏఎస్, ఒక కాంతిలాల్ అండి ఐఏఎస్, ఒక మాధవరావు గారు ఐఏఎస్, ఒక గోపాల్ రావు గారు ఐఏఎస్, ఒక అర్జున్ రావు గారు ఐఏఎస్. మరి బ్రాహ్మణులు అంతమంది ఎందుకు లేదు అంటే ఐఏఎస్ అనే చదువు చదివినోడు కొంచెం తెలితే వాడు మారలేదు, మారలేదు, జరుగులేదు, బ్రాహ్మణులేదు అంటే చదువు ఎవరికైనా వస్తుందని నిరూపించాడు. ఇప్పుడు ఆంధ్రదేశంలో అత్యున్నతమైన చదువు చదివిన ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లు టాప్ సిఎస్ దగ్గరికి వెళ్ళిన మాధవరావు ఆయన ఐఏఎస్. మరి ఆయన ఐఏఎస్ ఎలా అయ్యాడు చదివితే ఏంటంటే జడ్జి లేదు. రామస్వామి గారు జడ్జి ఇవాళ కోవింద్ గారు స్ట్రైట్ రాష్ట్రపతి. ఆయన ఎంఏ బిఎల్ హైకోర్టులో 16 సంవత్సరాలు మరి ఆయన ఎడ్యుకేట్ చేశాడు. మరి ఆయన దగ్గరికి ట్రంప్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ స్థాయికి వెళ్ళడానికి ఆయన రాజకీయ సంస్కరణలు కూడా తెచ్చింది. అంటే అన్ని ప్రవేశాలు చేశాడు, చెరువులో ప్రవేశం చేశాడు, ఆ తర్వాత విద్యాలయంలో ప్రవేశం చేశాడు, ఆ తర్వాత రిజర్వేషన్ పేరుతో ఉద్యోగంలో ప్రవేశం చేశాడు, ఆ తర్వాత సెలెక్ట్ రాజకీయ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు క్రియేట్ చేశాడు, చివరికి రాష్ట్రపతి అయ్యే దశను కూడా ఒక దళితుడు వెళ్ళగలిగిన స్థాయికి అంబేద్కర్ తీసుకొచ్చాడు. అయితే అంబేద్కర్ తీసుకొచ్చి ఒక్కడే ఎంత చేస్తే తీసుకొచ్చిన ఎంత చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న ఎక్కువ మందిలో ఉంది. ఒక్కడే మిమ్మల్ని ఇంతమందిని ఎమ్మెల్యే 111 మంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు,
అయితే వాళ్ళు చేయించేయాల్సినంత చేస్తున్నారా? ఇవాళ వాళ్ళు 113 మంది ఎంపీలు క్రియేట్ చేసిందారు అంబేద్కర్. ఆయన మొట్టమొదటి పొలిటికల్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు ఆయన. ఆయన రిపబ్లికన్ పార్టీ పెట్టాడు. ఆయన స్టేట్స్ అండ్ మైనార్టీస్ ఆయన ముఖ్యంగా స్టేట్స్ అండ్ మైనార్టీస్ లో ఆయన భూమిని జాతీయం చేయాలన్నాడు, ఆయన పరిశ్రమను జాతీయం చేయాలన్నాడు, ఆయన విద్యను జాతీయం చేయాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తాన్ని చదివించాలన్నాడు, ఆయన మొత్తం ప్రభుత్వం జాతీయంగా ఉండాలి, ఈక్వల్ చేయాలి, మానవులందరినీ ఈక్వల్ చేయాలి. ఆయనకి ఇన్ని ఇన్ని ప్రతికూల వల్ల ఏమైంది? స్వతంత్రోద్యమంలో గాంధీ వ్యతిరేకంగా పోరాడు. గాంధీ నువ్వు చేస్తున్నది నిజమైన స్వాతంత్ర్యం కాదు, భారతదేశంలో అస్పృశ్యులు విముక్తి చేయాలి, స్త్రీలు విముక్తి చేయాలి, శూద్రులు విముక్తి చేయాలి. ఒకవేళ స్వాతంత్రం చేస్తే అది బ్రాహ్మణ క్షత్రియ వర్గాల నుంచి వాళ్ళకే అది దారాదత్తం అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు మనుస్మృతిని తీసుకొచ్చి ప్రయోగిస్తారు. మళ్ళీ వెనకటి కులాలు వెనకటి మతాలు అణిచివేత అణిచే కొందరికే పరిమితం అవడం, ఉద్యోగం కొందరికే పరిమితం అవడం. ఒక ఒక హిందూ మనురాజ్యం వస్తుంది జాగ్రత్త అని గాంధీ గారు. గాంధీ గారు స్వాతంత్రం రావడం అంటే ఇంగ్లీష్ వాళ్ళ నుంచి మనకి రాజ్య ప్రభుత్వం ట్రాన్స్ఫర్ కావడమే అన్నంత వరకు ఆలోచించాడు. కానీ ఈ రాజ్యాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు, కొన్ని వందల సంవత్సరాలు దోచుకున్న శక్తుల చేతుల్లో పెడుతున్నావు, కొన్ని వందల సంవత్సరాలు అబద్ధాలు చెప్పి కొన్ని వేల లక్షల కోట్ల మందికి విద్య లేకుండా చేసినటువంటి బ్రాహ్మణ వర్గం చేతుల్లో పెడుతున్నావు, క్షత్రియుల వర్గం చేతుల్లో పెడుతున్నావు, వైశ్య వర్గం చేతుల్లో పెడుతున్నావు. వాడు మానవత్వం లేని వాళ్ళు, వాళ్ళు ఈ సమూహం దోచుకుంటారు, ఇంకా దోచుకుంటారు, మళ్ళీ భారతదేశాన్ని ఇతర దేశాలను తాకట్టు పెడతారు, అంబేద్కర్ మళ్ళీ ప్రైవేటైజేషన్ తీసుకెళ్తారు, దేశాలకు ముక్కలు ముక్కలుగా ముందు విద్యను అమ్ముకుంటారు, తర్వాత ధనాన్ని అమ్ముకుంటారు, తర్వాత అసలు భారతదేశం యొక్క పాలన వీళ్ళ చేతుల్లో ఉండదు, ఏ అమెరికా చేతుల్లోనే ఉంటుంది, ఇతర దేశాల చేతుల్లో ఉంటుంది, అప్పుడు బ్రిటిష్ వాడి చేతుల్లో ఉంది, రేపు అమెరికా వాడి చేతుల్లో అని అంబేద్కర్ చెప్తుంది. అందుకని అంబేద్కర్ పర్సనాలిటీస్ మీద రాశారు. గాంధీ జిన్నా రెనడే అనే బుక్ రాశారు. అంబేద్కర్ గొప్ప బోధకుడే కాదు, గొప్ప రచయిత. భారతదేశంలో గృహ నిర్మూలన గ్రంథం రాశారు, అస్పృశ్యులు ఎవరు రాశారు, శూద్రులు ఎవరు రాశారు, రివ్యూస్ ఆఫ్ హిందూయిజం రాశాడు, ఆయన పిహెచ్డి గ్రంథాలు ప్రచురించాడు. లక్ష పేజీల వరకు భారతదేశంలో ఎవరు రాయనంత ఆయన రాయాల్సి వచ్చింది. అన్ని ఆల్టర్నేటివ్స్ రాశాడు. బుద్ధా అండ్ దమ్మ పీక్ ఆయన మహోన్నతమైన తాత్విక గ్రంథం ఆయన రాశారు. ఆయన పి ఆయన సోక్రటీస్ ప్లాటో అరిస్టాటిల్ బుద్ధుని స్థాయి. ఈరోజున ఏమైంది, భారతదేశం ఇవాళ కరోనా వచ్చినప్పుడు భారతదేశం ఎందుకు ఇవాళ ఇవాళ ఆర్థిక పేదరికంలో ఉంది, ఎందుకు ఇవాళ దగ్గర దగ్గర 50 కోట్ల మందికి అన్నం లేదు, నువ్వు లాక్డౌన్ చేసావు, మరి ఒక నెలకైన వాడికి అన్నం లేని వాడి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, భారతదేశంలో అంబేద్కర్ చెప్పాడు, భారత రాజ్యాంగం నేను రాసేటప్పుడు రాజకీయ స్వాతంత్రం ఇవ్వగలిగాను, భారత రాజ్యాంగంలో ఉన్న సూత్రాలను బట్టి కానీ భారతదేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా మీరు భూములు పేద ప్రజలకు ఇవ్వకుండా, మీరు సంపదను పేద ప్రజలకు పంచకుండా, ఉత్పత్తిలో వారిని భాగం చేయకుండా, ప్రభుత్వ పదవుల్లో ప్రభుత్వ అన్నింటిలో వారిని సమంగా తీసుకొస్తే ఒక ఆపద వస్తే అందరికి సమానంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ భవనాన్ని నేను నిర్మించాను, రాజకీయంగా ఓటు హక్కు అందరికి సమానంగా ఇచ్చాను, కానీ ధనవన్న వాడు ఓటు అనుకునే ప్రభావ అవకాశం ఉంది. విద్యను నేను అందరికి సమానంగా ఇచ్చాను, కానీ విద్య ధనం ఉన్నవాడు విద్యావంతుని కొనుక్కెళ్లే దేశానికి పరికరాపణ చేసే అవకాశం. ఇవాళ ఏమైంది, మనకు అనంతమైన డాక్టర్లు మనకు ఏర్పడ్డారు అమెరికా కొనుక్కుని. ఇవాళ మనకు అనంతమైన సంపద ఉంది, అనంతమైన సంపద ఈ రోజున కొంతమంది చేతుల్లోనే ఉంది, వాళ్ళందరూ బయట పెట్టట్లేదు. ఈ రోజున అంబానీ దగ్గర డబ్బు ఉంది, ఈ రోజున టాటాల దగ్గర, అంబానీల దగ్గర, అదానీల దగ్గర వేల లక్షల కోట్లు ఉన్నాయి. పేదవాడు అన్నానికి రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు, వాడి ఇంట్లో అన్నం లేకు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ ఆలోచిస్తుంది, నువ్వు అసలు సమాజాన్ని నిర్మిస్తున్నావు, నువ్వు పబ్లిక్ సెక్టార్ కోసం భారతదేశాన్ని భారతదేశం పాలించుకోవడం కోసమే నువ్వు స్వాతంత్రం తెచ్చుకుంటున్నావు, కానీ భారతదేశాన్ని కొందరు గుప్పిట్లో పెట్టడానికి నువ్వు స్వాతంత్రం కోసం పోరాడుతున్నావు గాంధీ గారు అని. ఆ రోజున పాకిస్తాన్ తో మనకు వచ్చిన అనేకమైన అంశాల పట్ల జిన్నా గురించి మాట్లాడుతూ ఆయన మరి అన్ని మతాల గురించి మాట్లాడుతూ మతం వ్యక్తిగతం కావాలి, మతం అనేటటువంటిది రాజ్యం కాకూడదు,
మతం అనేటటువంటిది రాజ్యం అయితే ఒక మతం వాడు ఇంకొక మతం వాడిని అవమానిస్తాడు. ఈ రోజున అస్పృశ్యులు ఎలా చూశారో ఆ రోజు మెజారిటీ మతాల వాడు మైనారిటీ మతాల అస్పృశ్యులుగా చూసే ప్రమాదం అని చెప్పారు. అందుకు స్టేట్స్ అన్ని కూడా మొత్తం భారతదేశ రాజ్యాంగంలో ఆయన తీసుకొచ్చిన ప్రధానమైన అంశం ఏంటి, భారత రాజ్యాంగం గురించి ఈ బుక్ లో నేను అనేకమైన చాప్టర్స్ ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి విషయం, భారతదేశంలో ఉన్న ప్రతి ఓటర్ లిస్ట్ లో ప్రతి ఒక్కడికి ఇళ్ల స్థలం కావాలి, వాడికి ఇల్లు కావాలి, వాడికి భూమి కావాలి, వాడికి ఉపాధి కావాలి, వాడి కొడుకును చదువు చెప్పాలి, వాడి విద్యాలయాన్ని వైద్యాలయాన్ని సుసంపన్నం చేయాలంటే ఈ రోజున భారతదేశం మొత్తం ఎదిగితే 10,000 మనకి ఈ రోజున కొన్ని కొన్ని వస్తువులు అంటే కనీసం ఆక్సిజన్, ఆక్సిజన్ ఒక మానవుడు చనిపోతా ఉంటే ఆక్సిజన్ ఇచ్చే వెంటిలేటర్ 10,000 ఎత్తి భారతదేశం. ఎక్కడ 25 లక్షల కోట్ల బడ్జెట్, ఎక్కడ మన రాష్ట్రం 2,12,000 కోట్ల రూపాయలు వెంటిలేటర్స్, బ్లీచింగ్ పౌడర్ లేదు, శానిటేషన్ మనిషి డాక్టర్లు లేదు. భారతదేశంలో తయారైన 1,00,000 ఖర్చు పెట్టి తయారైన అమెరికాకి, న్యూజిలాండ్ కి, లండన్ కి అమ్ముకున్నారు, పంపించేశారు. ఇక్కడ వైద్యం చేసేవాళ్ళు అమ్ముంటాడు. అంటే అంబేద్కర్ ఏం చెప్పాడు, మీరు భారతదేశాన్ని పబ్లిక్ సెక్టర్ ఉపయోగించుకోండి, ప్రభుత్వ రంగ సంస్థలు పెంచుకోండి. అంటే ఇది ప్రైవేటైజేషన్ చేసి ఇవాళ కరోనా వచ్చింది, చైనాలో ఏర్పడింది, అది ఎక్కడికి వెళ్ళింది, అమెరికా వెళ్ళి తుడిచి పెడుతుంది అమెరికా, మరణ సేమ్ మీద అమెరికా, ఇటలీ, నెపోలియన్ పాలించినటువంటి మరణ మృదంగాన్ని ముగిస్తుంది. ఈ రోజున స్పెయిన్ వెనక మనకు స్పెయిన్ ఫ్లూ అని ఒకటి వచ్చింది, స్పెయిన్ నుంచే వచ్చింది అది ఫ్లూ, దాని ఇప్పుడు స్పెయిన్ ఫ్లూ వల్ల భారతదేశంలో ఎంతో మంది. ఇందుకు భారతదేశంలో ఇవాళ ఒక వ్యాక్సిన్ మనం సొంతగా తయారు చేసిన వ్యాక్సిన్, ఒక 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 పెద్ద ల్యాబొరేటరీ లేదు, కొట్లాది దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు, వాళ్ళకి బంగారు ఆభరణ, వాళ్ళకి గదలు, వాళ్ళకి కిరీటాలు, వాళ్ళకి పట్టు చీరలు, వాళ్ళకి దద్దోజనాలు, చక్రబొమ్మలు, చిట్టిగా కొడియా ప్రజలు దీపారాధన చేస్తున్నారు కదా, ఒక వ్యాక్సిన్ కనిపెట్టేటటువంటి శాస్త్రం చరక సంహిత పుట్టిన దేశంలో, సుశ్రుత సంహిత పుట్టిన దేశంలో, అంబేద్కర్ పుట్టిన దేశంలో, ప్రపంచానికి జ్ఞానం నేర్పిన అంబేద్కర్ పుట్టిన దేశంలో ఈ 129వ జయంతి సందర్భంగా బయట చేసుకునే పరిస్థితి లేని పరిస్థితి. ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాట్లాడే హక్కుంచాడు, ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే సభా హక్కుంచాడు, ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఒక వ్యక్తిత్వాన్ని ఫోకస్ చేసుకునే అప్పించాడు. ఈ రోజునటువంటి పక్షులే లేకుండా ఎందుకని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని మనం ప్రచారం చేయలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం శ్రీకాకుళం మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు వేసుకున్నారు, ప్రభుత్వం పూనుకొని ఆయన ఒక స్టార్, ఆయన ఒక స్టార్ లాగా ఆయన వెలుగు, ఆయన వెలుగులో ప్రభుత్వ రంగ సంస్థల్ని పెంచుకుంటూ ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ భూముల్ని పేద ప్రజలకు ఇచ్చి ఆకలి లేని సమాజాన్ని సృష్టించటం మర్చిపోయింది. ఈ రోజున ఆంధ్రదేశ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జయంతి వస్తుంటే ఎక్కడో లోన ఫోటోకి దండేసే స్థితిలో, అంబేద్కర్ స్మృతి వనాన్ని రూపొందించండి, దానివల్ల మీకు జ్ఞానం వస్తుంది, మీలో నైతిక శక్తి వస్తుంది, మీరు లాక్డౌన్ లో మీరు మద్యం నిషేధించకుండా మనిషే మద్యాన్ని నిషేధిస్తాడు, వ్యక్తిత్వం వస్తుంది, విద్య వస్తుంది. అంబేద్కర్ విద్యని ప్రపంచీకరించాడు, దేశీకరించాడు, జ్ఞానాన్ని, బుద్ధుని, ధర్మాన్ని, అందులో నైతిక శక్తిని వ్యక్తించకూడదు, దొంగిలించకూడదు అనేటటువంటి విషయాల్ని ఆయన వ్యక్తిత్వ నిర్మాణాన్ని, అహింసాయుతమైనటువంటి దేశాన్ని ఇవాళ అతిగా మాంసం తినడం వల్ల చైనాలో కుక్కలతో సహా కనపడిన జంతువులందరూ తిరగడం వల్ల ఇవాళ మనిషి జంతువు ఎక్కడ నుంచి ఈ క్రిమి పుట్టిందో చెప్పలేనటువంటి పరిస్థితి.
అంబేద్కర్ ఒక శాఖాహారిగా జీవించాడు, ఒక బహోన్నతమైన బోధకుడుగా బోధిసత్వుడుగా జీవించాడు. బర్మాలో మాట్లాడు, ప్రపంచ దేశాలన్నింటిలో మాట్లాడు. ఇవాళ లండన్ లో ఆయనకు హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయనకు శత జయంతి జరిగింది. అక్కడికి నేను వెళ్లే అవకాశం దొరికింది, ఆ శత జయంతిలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే లండన్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో శత జయంతి చేశారు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వానికి సంబంధించి ఈ రోజున ఆయనకి పటేల్కు 6,000 కోట్ల రూపాయల విగ్రహాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి గుర్తుగా మరి వాళ్ళు నిర్మించారు. కానీ ఆ రోజున కాంశీరావు గారు మాయావతి రాజ్యంలో 125 కోట్లు కేటాయించి అంబేద్కర్ పార్క్ రూపొందించి ఆగ్రాధిపతిగా అంబేద్కర్ పార్క్ లో మహాత్మా పూలే, పెరియార్ నారాయణ స్వామి, సాహు మహారాజ్ మొదలుగాలిగినటువంటి జర్కరీబాయి ఆల్టర్నేటివ్ కల్చర్స్ అన్నిటినీ, నరకాసురుడు, రావణుడు, మరి మన రాజులందరినీ మొత్తం ప్రతిష్ఠించి ఈ దేశాన్ని నిర్మించింది మేము, ఈ దేశాన్ని నిర్మించినటువంటి రాజులు చంపినటువంటి వారిని మీరు ప్రచారం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి టీవీలు మాట్లాడుతున్నారు, ఈ దేశంలో ఉండేటువంటి ఈ దేశ సంస్కృతిని సంపదని కంపల్లకి తగలేస్తున్నారు అని చెప్పి ఆ రోజున ఆల్టర్నేట్ పార్క్ నిర్మించారు. దాని గుర్తుగా మేము లుంబినివనంలో అంబేద్కర్ విగ్రహాన్ని, మహాత్మా పూలే విగ్రహాన్ని, పెరియార్ రామస్వామి విగ్రహాన్ని, మరి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, మహాత్మా పూలే విగ్రహాన్ని, జాషువా విగ్రహాన్ని నేను ఇక్కడ లుంబినివనంలో నిర్మించాను. మేము అటు జాండ్రపేటలో మరి ఆ మహాత్మా పూలే అంబేద్కర్ విగ్రహాన్ని కలిపి అక్కడ చిరాల గేట్ సెంటర్ లో మరి అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియార్ నారాయణ స్వామి 5 అక్కడ కొత్త ఆంధ్రదేశంలో ఆల్టర్నేటివ్ కల్చర్ తీసుకురావడానికి డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఏర్పడిన తర్వాత కారంచేడు చుండూరు పోరాటాల్లో మేము ఈ తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఈ హిందూ కల్చర్ లో ఉండటం వల్ల మనం ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయలేము, మనం ఆల్టర్నేటివ్ కల్చర్ కి రావాలి, ప్రతి దళితుడు అంబేద్కర్ చదవాలి, మహాత్మా పూలేని చదవాలి, పెరియార్ చదవాలి, వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకురావాలి, వాళ్ళు ఒక లైబ్రరీని, గ్రంథాలయాన్ని రూపొందించుకోవాలి, వాళ్ళు భారతదేశంలో సమసమాజం కోసం గొడవ పోవడం కోసం, అస్పృశ్యత పోవడం కోసం అంబేద్కర్ ఎలా పోరాడారు అలా పోరాడే శక్తులుగా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, నీతివంతులుగా, వ్యక్తిత్వ నిర్మాతలుగా మారాలి. అందుకే ఆ రోజు నుంచి అంబేద్కర్ మార్గంలో 1975 హేతువాద ఉద్యమం ప్రారంభించి నుంచి ఆ తర్వాత 1985 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నుంచి ఆ తర్వాత రాజకీయ పార్టీని నిర్మించుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, నవ ఆంధ్ర పార్టీ ద్వారా ఒక ఆల్టర్నేటివ్ రాజ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు, కీ రాజ్యం ఈ రకరకాల చేతుల్లో, మతవాదుల చేతుల్లో, పెట్టుబడిదారుల చేతుల్లో రాజ్యం పెట్టి నాకు అన్ని కావాలని అడగడం కాదు, భారతదేశాన్ని మార్చే సూత్రం రాజ్యం, ప్రభుత్వం, ఆ రాజ్యం కోసం మీకు ఓటు ఇచ్చాను, అది నీతిగా, నిజాయితీగా, వ్యక్తిత్వంగా మీ నాయకులు మీరు ఎన్నుకునే రోజు వచ్చినప్పుడు, మీ రాజ్యాన్ని మీరు నిర్మించుకునే రోజు వచ్చినప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఏమైతే రాశానో సంపద పంచండి, అందరికి సమానంగా పంచండి, సంపద అందరికి సమానంగా పంచిన రోజునే మానవులందరూ దుఃఖమైన సుఖమైన ఈక్వల్ గా పొందే రోజు వస్తుంది, అదే బౌద్ధ రాజ్యం అని చెప్పినటువంటి అంబేద్కర్ మార్గంలో మనందరం ఈ రోజు నడవాలని చెప్తూ మీ అందరినీ స్వాగతిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 తేదీన భీమాబాయి